ഹരികൃഷ്ണ ഉദയമേ റോഡ് പ്രമാദമോ ദുർമരണം ചെന്നിട്ടും അന്തർക്ക് ചില ദിഗ്ഭ്രാന്തികരം ബാധാകരം നേനു കൂടി ഇപ്പോൾ ഉണ്ടാ ഉണ്ടെന്ന് ഹൈദരാബാദ് ബയലുദേരുന്നു ఎందుకంటే మాకు ఆప్యాయంగా అన్నగా పిలిచేటువంటి నందమూరి హరికృష్ణ గారు వారు మరణం చెందడంగానే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మాకు చాలా సన్నిహితంగా ఉంటారు, సన్నిహితంతో పాటు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేసేవారు, నా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అగ్రికల్చర్ జిల్లా కృష్ణా జిల్లా రైతులకు సమస్య వస్తే వెంటనే నాకు ఫోన్ చేసి భువనేశ్వర్ మేడం గారికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి రైతుల సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా నా డిపార్ట్మెంట్లో ఏ పని ఉన్నా నేరుగా నాకే ఫోన్ చేసి మాట్లాడి వారు విషయాలు తెలియజెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా వారు సినీ నటులుగా సినీ రంగానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కూర్చోలేనటువంటి నోటు హరికృష్ణ మరణం. ఆ విధంగా నటుడుగా రాజకీయాల్లో అన్న ఎన్టీఆర్ ఆశయాలను కానీ సిద్ధాంతాలు కానీ ముందుకు తీసుకెళ్ళడంలో వారు ఎప్పుడు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడుగానే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అండగా ఉన్నారు. అదేవిధంగా సినిమాల్లో కానీ మంత్రిగా కానీ రాజ్యసభ సభ్యులుగా కానీ సమైక్య ఆంధ్రలో ఉద్యమంలో రాజీనామా చేసి రాజ్యసభకు వచ్చినటువంటి మంచి నాయకుడుగా కూడా గుర్తింపు పొందారు. రాజ్యసభలో కూడా తెలుగులోనే నేను మాట్లాడాలని పట్టుబట్టి మాట్లాడినటువంటి వారు. ఆ విధంగా అప్పుడు రాజ్యసభ సభ్యునిగా, ఇప్పుడు పాలిట్ బ్యూరో సభ్యులుగా వారు మంచి నాయకుడుగా గుర్తింపు పొందడం జరిగింది. ఆ విధంగా అటు సినీ రంగానికి, ఇటు రాజకీయ రంగానికి, తెలుగు ప్రజలందరికీ ఆప్యాయంగా అన్న అని పిలుచుకునేటువంటి హరికృష్ణ గారు విధంగా ఈరోజు మరణించడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని మన కుటుంబ సభ్యులు కూడా సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తారు.